రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో గత 3 రోజుల నుండి కురిసిన వర్షాలకు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రభుత్వ పాఠశాల జలమయమైంది. గ్రామంలోని పలు ఇండ్ల చుట్టూ నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కుటుంబాలు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో నిరుపయోగంగా ఉన్న బావిపల్లె ప్రగతిలో కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా నిరుపయోగంగా ఉన్న ప్రతి కందకాలను పూడ్చాలని ఆదేశాలు ఇచ్చినా కూడా అలాగే ఉండడంతో మా చుట్టుపక్కల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఇకనైనా గ్రామాలు పాలవర్గం అధికారులు పట్టించుకుని గ్రామంలో డ్రైనేజ్లను బాగు చేయించాలని, నిరుపయోగంగా ఉన్న కందకాలను పూడ్చాలని లేని ఎడల ఆందోళనకు దిగుతామని బాధిత కుటుంబాలు కోరారు. మనలో చిన్నపాటి కడ మోరుండే వరకు ఆ మోరి కూడిపేశారు. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఇటు మా ఇండ్లకి వస్తున్నాయి. దయచేసి అవి ఆ మోరి సాఫ్ చేయగలరు. మా ఇండ్లు కూలుతున్నాయి, ఎన్నడూ రాలేదు మా ఇండ్లకు నీళ్ళు. బడి కూడా మొత్తం నిండింది. ఆ మోరి మాత్రం సాఫ్ చేసి మాకు నీళ్ళు రాకుండా చేయాలి. డ్యామేజ్ కావడం వల్ల మా ఇంటి దగ్గర ఉన్న మొత్తం డ్యామేజ్ అయిపోయి బావి బోతరములు అన్నీ నీళ్ళు రాకుండా అయిపోయి మొత్తం చెరువులాగా తలపిస్తుంది. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకుని మోరిని క్లియర్ చేయాలని కోరుతున్నాం. నీళ్ళు బోయినపల్లి కాడ నీళ్ళు బావి బంద్ కాబట్టి మా నల్లకు నీళ్ళు వస్తున్నాయి. మరి ఏం చేసుడు, ఏం కథ జనాన్ని ఉండు రాసేసుడా? ఎట్లా చేస్తారు మరి? పట్టించుకోకుండా ఎట్లా మరి? ఊరు సర్పంచ్ పట్టించుకుంటే ఎవరు పట్టించుకోలేదు మరి. మా కథ ఏంది? మీరు ఆ బావిని వచ్చి చూసి మరి నల్లలల్లో చూసి మరి ఏం సంగతో మమ్మల్ని చూసిపోరు. మేము ఆవద్దాం అయితే కలెక్టర్ గారు నిజం ఎవరు కానీ వచ్చి చూసిపోండి. మొత్తం ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, అమృతులకు నీళ్ళు వస్తున్నాయి. మాకంతా చెడ వాసన వస్తుంది, బాగా బొందున్నది. మొత్తం ఇళ్ళంతా రోడ్డు పట్టుకొని పారుతున్నాయి నీళ్ళని. మరి ఏం సంగతి, ఏం కథ మరి? ఇదంతా ఎవరు పట్టించుకోకుండా ఇట్లా ఏం చేసుడు మరి? ఏం కథ అన్నట్టు